ఇంకా రెక్కలు వచ్చేసి నీ కదా నేను ఎగిరిపోవచ్చు అనుకుంటుంది, కానీ ఆ రెక్కలకి కారణమైనటువంటి వాళ్ళ గురించి ఆలోచించలేదు. ఓకే ఫైన్, స్టోరీ మీకు తెలుసు. ఆ అమ్మాయిని తీసుకొస్తే ఇంకొక అతను కూడా వచ్చాడు. వచ్చిన తర్వాత ఏంటమ్మా ఇది అంటే ఐ లవ్ హిమ్ అనింది. ఎందుకు, ఏంటి, ఏం చూసి అన్న. అదేం లేదు మేడం, నేను మేజర్ని అని ఆధార్ కార్డు చూపించింది. అట్లానే తన సర్టిఫికెట్స్ కూడా చెప్పింది, చూపించింది. ఐ స్టార్టెడ్ టాకింగ్ టు హర్. కాస్త మాట్లాడిన తర్వాత తను చెప్పింది, నేను మీతో మాట్లాడను అంది. ఎందుకు అంటే మీరు నన్ను కన్విన్స్ చేసేస్తారేమో, నన్ను భయం వేస్తుంది, నేను మీతో మాట్లాడను అని. షీ అండర్స్టూడ్ దట్ ఐ విల్ డెఫినెట్లీ కన్విన్స్ హర్. సో ఫైనలీ నా మీద కోపం పెట్టేస్తుంది అనమాట. అంటే షీఈస్ ఈవెన్ లూజింగ్ దట్ స్మాల్ థింగ్. అరే ఆమె పాపం మంచి పొజిషన్ లో కూర్చుంది ఒక డిఎస్పీగా, అట్లీస్ట్ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆమె కాకపోయినా ఆమె సీట్ కనే విచక్షణ కూడా కోల్పోయింది లాస్ట్ కి. ఆ తర్వాత అతనిలో ఏం చూసావు అని అడిగాను. నా అభిమతం, మనిషికి అపియరెన్స్ ఇంపార్టెంట్, లేదా క్యాస్ట్ క్రీడ్ ఇంపార్టెంట్, లేదా డబ్బు ఇంపార్టెంట్ అనేది కాదు. దేర్ హ్యాస్ టు బి సంథింగ్ కాల్డ్ మ్యాచ్. మ్యాచింగ్ అనేది అవసరం. ఆ మ్యాచింగ్ ఎక్కడ, అందంలో, ఆలోచనలో, డబ్బులో, హోదాలో అవసరం లేదు. నన్ను కాపాడగలడు అనే నమ్మకం ఇచ్చేటటువంటి వ్యక్తి అయితే చాలు ఆడపిల్లలకి మ్యాచింగ్. ఇంకేం అవసరం లేదు. నన్ను పోషించగలడు, నన్ను కాపాడగలడు, తల్లిదండ్రులకి ఈక్వల్గా ఎవరు లేకపోయినా వాళ్ళ ప్లేస్ని రీప్లేస్ చేయటటువంటి, చేయగలిగేటటువంటి వ్యక్తి అయితే చాలు, అయితే అది మ్యాచ్ అని అర్థం. బట్ ఐ యాస్క్డ్ హర్, ఏం చదువుకున్నాడు ఈ అబ్బాయి అంటే బిజినెస్ మ్యాగ్నెట్. ఎలా పరిచయం అయ్యాడంటే, రోజు కాటూరి మెడికల్ కాలేజ్కి వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో గోడ మీద కూర్చొని ఉంటాడంట ఎక్కడో. సరే ఓకే, ఏం చేస్తాడు, బిజినెస్ మ్యాగ్నెట్. వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, బిజినెస్ మ్యాగ్నెట్. ఏం మ్యాగ్నెట్, మరి ఆ మ్యాగ్నెట్ ఏంటో నాకు కూడా అర్థం కాల. ఆ పిల్లల్ని అడిగా, బాబు నువ్వేం చదువుకున్నావు. ఎంబీఏ అన్నాడు. ఏ కాలేజ్ అన్నా. ఏదో కాలేజ్ అన్నాడు. కాలేజ్ పేరు చెప్పవయ్యా అన్నా. సమ్ కాలేజ్ చెప్పాడు. ప్రిన్సిపల్ గారు ఎవరు అన్నా. చెప్పడానికి భయపడుతున్నాడు. ఐ అండర్స్టూడ్ ఆయన ఎంబీఏ కాదు, ఏం కాదని. మీ ప్రిన్సిపల్ గారు పేరు చెప్పు, నేను మాట్లాడతాను వారితోటి అన్నా. చెప్పలా. ఇప్పుడు చెప్పు కరెక్ట్గా నువ్వేం చదువుకున్నావు అంటే, బీకామ్ ఫస్ట్ ఇయర్ డిస్కంటిన్యూ. మరి అమ్మాయిని అడిగాను, బిజినెస్ మ్యాగ్నెట్ అన్నావు కదమ్మా అని. ఓకే మేడం, అయితే ఏంటి అంది నన్ను. ఫైనలీ ఐ యాస్డ్ అబౌట్ హిస్ ఫాదర్. మీ నాన్న ఎక్కడ బిజినెస్ మ్యాగ్నెట్, ఏం బిజినెస్ చేస్తాడు అంటే, అతనికి పాపం కళ్ళు కనిపించు, ఇంట్లో ఒక పేషెంట్ అతను. ఫైనల్గా మా టైప్ ఆఫ్ ఇంట్రాగేషన్ చేస్తే తెలిసింది ఏంటంటే, టోటలీ దట్ ఫెలో హ్యాస్ చీటెడ్ హర్. ఆ అమ్మాయిని అడిగాను, చూస్తే కూడా తెలిసిపోతుంది అతను స్మోక్ చేస్తాడని, పాన్ పరాగులు అవి తింటాడని కూడా తెలిసిపోతుంది కదమ్మా. మరి ఇట్లాంటి అతన్ని నువ్వు మెడికల్ కాలేజ్లో థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నావు నువ్వు ఎట్లాగా అంటే, నాకు అతన్ని బాగు చేసుకునేటటువంటి కెపాసిటీ ఉంది, నమ్మకం ఉంది మేడం అంది. అబ్బో చాలా గ్రేట్. అంటే సినిమాలో హీరోయిన్స్ చెప్తారు కదా, అదే నిజం అనుకునేటటువంటి స్టేజ్లో తనుంది. చాలా గ్రేట్, మంచిదమ్మా, నీ నమ్మకాన్ని నేను ఎక్కడ వమ్ముపరచను. ఫైన్. సరే ఇప్పుడు ఏం చూసి వెంటనే నీ తల్లిదండ్రుల్ని వదిలేసి అతనితో వెళ్ళిపోతావు అంటే, నేను మేజర్ని మేడం, మీరు నన్ను ప్రశ్నించే హక్కు మీకు ఎక్కడుంది, నేను కోర్టులో ఫైల్ చేస్తాను అది ఇదని కొంచెం గట్టిగా మాట్లాడింది. అంటే చదువుకుంటుంది కదా, అందుకోసమే. ఐ ఆస్క్డ్ హర్ ఓన్లీ వన్ క్వశ్చన్. రాజ్యాంగము నీకు 18 సంవత్సరాలు వచ్చింది కాబట్టి నీ నిర్ణయం నువ్వు తీసుకునే హక్కు నీకు ఇచ్చింది, తప్పు లేదు. నువ్వు ఎవరికి ఓట్ వేస్తావో ఆ హక్కు నీకు ఇచ్చింది, తప్పు లేదు. నువ్వు ఎవరితో లైఫ్ షేర్ చేసుకుంటావో ఆ హక్కు నీకు ఇచ్చింది, తప్పు లేదు. నువ్వేం చదువుకోవాలనుకుంటున్నావో, ఏ ఉద్యోగం చేయాలనుకున్నావో ఆ హక్కు కూడా నీకు ఇచ్చింది రాజ్యాంగం, తప్పు లేదు. కానీ తల్లిదండ్రులని చీట్ చేయొచ్చు, వాళ్ళ గుండెల మీద తన్ని నువ్వు ఎవరితో అయినా వాళ్ళతో వెళ్ళిపోవచ్చు, వాళ్ళ నమ్మకాన్ని కాల రాసేటటువంటి హక్కు ఏ రాజ్యాంగంలో ఇచ్చింది అని అడిగాను. ఆన్సర్ లేదు. గో నవ్ యూ ఫైట్ ఎనీ కోర్ట్ ఆఫ్ లా, నీకు ఇష్టమైన కోర్టులో నువ్వు ఫైల్ చేయి, నేను పర్సనల్ గా అపియర్ అయ్యి అదే కోర్టు జడ్జి గారికి చెప్తాను ఏ హక్కు రాజ్యాంగాన్ని తల్లిదండ్రుల్ని మోసం చేసేటటువంటి హక్కు ఏ ఆర్టికల్ కింద ఇచ్చింది అని అడుగుతాను. నవ్ యూ గో అండ్ ఫైల్ ద సూట్ అని అన్నాను. దెన్ షీ స్టార్టెడ్ క్రయింగ్, ఐఎమ్ వెరీ సారీ అని చెప్పింది. ఈ సారీ నువ్వు నాకు కాదు చెప్పాల్సింది, నీ మీద నమ్మకం పెట్టుకుని నీ తల్లిదండ్రులకు చెప్పు. బికాస్ వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నారు ఎంత కష్టపడి ఆ అమ్మాయిని చదివించారు అని. ఇంట్లో 4 పిల్లలుంటే ఈ అమ్మాయి ఒక్కతే ఎంబీబీఎస్ చదువుతుంది. దానికోసం, ఆ అమ్మాయి కోసం వాళ్ళందరూ ఒక రూమ్ లో ఉండి ఈ అమ్మాయి ఒక్కదానికోసం ఒక రూమ్ ఇచ్చారంట. బికాస్ పెద్ద చదువు చదువుతుంది కాబట్టి తన కోసం సెపరేట్ బెడ్, తన కోసం రీసెంట్ గా ఏసీ పెట్టించారు. అండ్ నౌ సిన్స్ షీఈస్ కమింగ్ అవుట్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ హర్ ఎంబీబీఎస్ అండ్ షీ కెన్ ఎర్న్ హర్ ఓన్ మనీ, షీ గాట్ ఇండిపెండెన్స్ ఆర్ ఫ్రీడమ్ టు గో అవే ఫ్రమ్ దట్ ఫ్యామిలీ.
ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటున్నావు అంటే ఆ ఇల్లు చాలా ఇరుగ్గా ఉంది, నాకు వాళ్ళని చూస్తేనే అసహ్యంగా ఉంది, ఎంతసేపు గొడవలు, తింటానికి తిండి కూడా లేదు. ఇదే ఆన్సర్. హూ గేవ్, విచ్ కాన్స్టిట్యూషన్ గేవ్ దట్ రైట్? ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్. ఒక్కసారి నేను నీకు ఇష్టమైనటువంటి కోర్టులో నువ్వు ఫైల్ చేసుకో, ఆ కోర్టులో ఉన్నటువంటి జడ్జి గారు కూడా పిల్లలున్నారు, ఆ పిల్లలు కూడా నీలాగే నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది అంటే ఆయన మనసులో వచ్చేటటువంటి ఆలోచన కూడా ఇదే. ఏ రాజ్యాంగం కూడా తల్లిదండ్రుల ఆలోచనని, వాళ్ళు మన మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని కాల రాసేటటువంటి హక్కు ఇవ్వదు, ఇవ్వలేదు కూడా. నౌ ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు అగైన్ థింక్ దట్ ఏ రాజ్యాంగంలో అయితే హక్కులు ఇచ్చారో, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ అనేవి పొందుపరిచి ఉన్నాయో, అదే రాజ్యాంగంలో పక్క చాప్టర్ లోనే ఇంకొకటి ఇచ్చారు. ఏంటది? ఫండమెంటల్ రైట్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ చాప్టర్ లో ఏముంటాయి? ప్రాథమిక బాధ్యతలు, ఫండమెంటల్ డ్యూటీస్. ఆల్ ఫండమెంటల్ రైట్స్ ఆర్ ఆల్వేస్ కపుల్డ్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్. దెన్ వై ఆర్ వీ ఫర్గెటింగ్ ద ఫండమెంటల్ డ్యూటీస్ విచ్ ఇస్ వెరీ వెరీ ఫౌండేషన్ టు ప్రూవ్ దట్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులని మనం నిరూపించుకోవాలంటే కేవలం హక్కుల గురించి ఆలోచిస్తే సరిపోదు, బాధ్యతల గురించి గుర్తించాలి, గుర్తెరిగి ప్రవర్తించాలి. అది మనం విస్మరించకూడదు. ఎప్పుడైతే ఆ ఫండమెంటల్ డ్యూటీస్ అనేది విస్మరించకుండా తెలుసుకొని నడుస్తామో, వీ విల్ బి సక్సెస్ఫుల్ యాజ్ అ డాటర్, వీ విల్ బి సక్సెస్ఫుల్ యాజ్ అ సిస్టర్, వీ విల్ బి సక్సెస్ఫుల్ యాజ్ అ స్టూడెంట్, వీ విల్ బి సక్సెస్ఫుల్ యాజ్ అ వైఫ్, మదర్, గ్రాండ్ మదర్, డాటర్ ఇన్ లా, ఎవ్రీవేర్. అటు ప్రొఫెషనల్ లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లో రెండిట్లో కూడా సక్సెస్ ఉండాలి అంటే మనకు కావాల్సింది ఏంటంటే మన హక్కులతో పాటు మన బాధ్యతలు. ఆల్వేస్ ఫండమెంటల్ రైట్స్ ఇన్ విచ్ ఎవర్ కాన్స్టిట్యూషన్ యూ టేక్ అండర్ ద సన్, ద ఫండమెంటల్ రైట్స్ ఆర్ కపుల్డ్ విత్ ఫండమెంటల్ డ్యూటీస్. ప్రాథమిక హక్కులతో పాటు పక్కనే ఉండేవి, మనని ఎప్పుడు పొడుస్తూ ఉండేవి ప్రాథమిక బాధ్యతలు. ఈ ప్రాథమిక హక్కులతో పాటు ప్రాథమిక బాధ్యతలు గుర్తించాలంటే మనకు కావాల్సింది క్లారిటీ ఆఫ్ థాట్స్. వేర్ ఎవర్ ఐ గో, విచ్ ఎవర్ కాలేజ్ ఐ అడ్రస్, ఐ ఓన్లీ స్పీక్ మోర్ అబౌట్ క్లారిటీ ఆఫ్ థాట్స్. ఆ క్లారిటీ ఆఫ్ థాట్స్ ఏంటి అంటే మనం ఎంచుకున్నటువంటి రోల్లో కానీ, మనం ఎంచుకున్నటువంటి గోల్లో కానీ క్లారిటీ ఉండాలి. మనం చదివేటటువంటి చదువులో కూడా క్లారిటీ ఉండాలి, దాని మీద బేసిక్స్ మీద పటుత్వం ఉండాలి. ఇందాక ఒక సార్ మాట్లాడారు, హీ టోల్డ్ యూ హ్యావ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఆన్ ద లాంగ్వేజ్ విచ్ యూ స్పీక్. అలాంగ్ విత్ దాట్ వాట్ యూ హ్యావ్ టు హ్యావ్ ఇస్ ద క్లారిటీ ఇన్ యువర్ బేసిక్స్. అది ముందు స్కూల్లోనే రావాలి. ఒకవేళ స్కూల్లో రాకపోయినా ఇప్పుడు కూడా ఏమి మించిపోయింది లేదు. మీలో ఉన్నటువంటి రోల్ అండ్ గోల్ క్లారిటీకి, మీ తల్లిదండ్రులకి మేమేదో చేయాలనే తపనకి అది సక్సెస్ఫుల్గా అవ్వాలి అంటే మీకు కావాల్సింది ఏంటంటే మీరు ఎంచుకున్నటువంటి మార్గం, మీరు చదివేటటువంటి చదువు, మీరు ఏ పయనంలో వెళ్ళాలనుకుంటున్నారు, ఆ వాటన్నిటికీ కూడా క్లారిటీ కావాలి, బేసిక్స్ మీద అవగాహన కావాలి. వెన్ వీ కాల్ వాట్ ఆర్ ద టూ ఎలిమెంట్స్ ఆఫ్ డెమోక్రసీ అని ఎవరన్నా మనల్ని అడిగారనుకోండి, స్టోరీలు చెప్పి 10 పేజీలు రాయొచ్చు, కానీ ఓన్లీ 2 థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు టెల్ ఆర్ డెమోక్రసీ అనగానే వీ హ్యావ్ టు టెల్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ అండ్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అని చెప్పగలిగేటటువంటి క్లారిటీ మనకు కావాలి. ఆ క్లారిటీ బేసిక్స్ మీద పటుత్వం ఉంటేనే వస్తుంది. కానీ కాసేపు సెల్ ఫోను, కాసేపు యూట్యూబ్, కాసేపు ఫేస్బుక్, లేదా వాట్సాప్, లేదా ఒక ఫోన్ కాల్, ఇదంతా అయిపోయినాక వచ్చి రేపు ఎగ్జామ్ ఉంది, అనవసరంగా మా సార్ మాటమాటికి ఎగ్జామ్స్ పెడతాడని 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లు తీసుకొని, ఆ 4 ఇంపార్టెంట్ క్వశ్చన్లో మనం ఏదైతే ఇంపార్టెంట్ అనుకున్నామో అది చదివి చదవక అర్థమయ్యి అర్థం కాక రాత్రంతా కూర్చొని, ఇఫ్ యూ బర్న్ దట్ మిడ్ నైట్ ఆయిల్ నెవర్ వీ కెన్ రీచ్ దిస్ స్టేజ్. You have to have the clarity of your thoughts, the clarity of what we speak, the clarity of what we think, the clarity of first what we are. Kooturuga na role clarity enti, akkaga naaku unnatuvanti clarity na baadhyate enti, oka student ga na baadhyate enti, inta manchi hostel lo oka ward ga unna nenu
నేను ఏ విధంగా ప్రవర్తించాలి, ఏ విధంగా చదువుకోవాలి, ఎలా సక్సెస్ అవ్వాలి, ఏ విధంగా నేను నడవాలి, ఆలోచించాలి, తోటి వాళ్ళతో ఎట్లా మెలగాలి, వీటన్నిటిలో క్లారిటీ ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ రోల్ క్లారిటీ. ఐ ఆల్వేస్ స్పీక్ అబౌట్ ఇట్ వేర్ ఎవర్ ఐ గో బికాస్ ఐ బిలీవ్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. ఐ వాజ్ సిట్టింగ్ దేర్, మై సన్ వాజ్ కాలింగ్ మీ, ఏదో ఫంక్షన్కి వెళ్ళాడు, 7th class పిల్లోడు, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది. ఐ కెనాట్ డూ అవే విత్ దట్ రెస్పాన్సిబిలిటీ బికాస్ ఐఎమ్ అ మదర్ టు హిమ్. నేను అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే ఇస్ ఇస్ నథింగ్ ఫర్ హిమ్. ఐఎమ్ ఓన్లీ మదర్ టు హిమ్. సో ఫోన్ మాట్లాడుతుంటే ఫోన్ లిఫ్ట్ చేశాను, చేసి నువ్వు ముందు రెడీగా ఉండు, తర్వాత కార్ వస్తుంది తీసుకొని వెళ్తారు. ఐ హ్యావ్ టు డూ దట్. ఐ కాంట్ డూ అవే విత్ దట్ రోల్ బికాస్ ఐఎమ్ అ మదర్. ఐ హ్యావ్ టు డిశ్చార్జ్ దట్ డ్యూటీ. మా ఫాదర్ కాల్ చేసి నేను నైట్ వెళ్ళాలి, టికెట్ బుక్ చేసావా అని అడిగారు. ఇంకో కాల్ ఇందాక చేశానని చెప్పాను. ఇట్ ఈస్ మై డ్యూటీ. అరే నేను ఇక్కడ పెద్ద వేదికలో ఉన్నాను, పెద్ద మనుషులు పక్కన ఉన్నాను అంటే అయితే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ టు డూ. యు ఆర్ సిట్టింగ్ హియర్, యూ హ్యావ్ టు డిశ్చార్జ్ ఆల్ రోల్స్. అందున ఆడపిల్లలకి ఇంకా అద్భుతమైన స్థానం మనకి ఇచ్చారు. ఎందుకు అంటే మనం అన్ని రోల్స్ ని ఈక్వల్ గా చిరునవ్వుతోటి చేస్తాము అనే నమ్మకం సమాజానికి ఉంది, భగవంతుడికి ఉంది. అందుకే ఇంత వండర్ఫుల్ కలర్ఫుల్ లైఫ్ ని, అంత రెస్పెక్టబుల్ పొజిషన్ ని సమాజంలో మనకి మహిళలకి మాత్రమే ఇచ్చారు. సార్ మీరు ఎవరు ఫీల్ అవుతారు? నెవర్ వీ షుడ్ రిపెంట్ ఆన్ దట్. అప్పుడే ఆ క్లారిటీ మైండ్ లో ఎప్పుడైతే ఉంటుందో ఏ పెయిన్ ని పెయిన్ గా తీసుకోము, ప్లెజర్ గా తీసుకుంటాం. We never take any pain as pain. We take it as a pleasure. Only pain which is pleasurable for a lady is while she is giving birth or while she is feeding her baby. Adi mahilaku unnatuvanti lakshanam. Appudu kavalante raadu, ippudu ninche raavali. We have to take every pain as an opportunity to be more successful and to enjoy and to be very very good in discharging your duties. Danne role clarity antaru. Aa clarity unte ekkada clash of understandings, clash of ideas raavu. Appudu manam vere vallani cheat cheyadam kaadu, mananni maname cheat chesukomu. Whenever you can give your cell phone without your password to your mother or brother, it means that you are not cheating yourself. Eppudaithe mana cell phone మన తల్లిదండ్రులకు కానీ, తమ్ముళ్ళకు కానీ, లేకపోతే టీచర్కి కానీ పాస్వర్డ్ లేకుండా ధైర్యంగా ఇవ్వగలమో, అప్పుడు మనకి క్లారిటీ ఆఫ్ థాట్ ఉన్నట్టే. అవునా కాదా? హౌ మెనీ ఆఫ్ అస్ కెన్ గివ్ లైక్ దాట్? ఓ వండర్ఫుల్.